हेलो व्यूवर्स वेलकम बैक टू माय चैनल आई एम तनुजा वैद्यम रोजे चाला सिंपल एंड क्विक ओके मोक्कनी यूज चेसुकोनी ट्रे गार्डन अयिते चेसि चूपिस्तानु सो मीकु एक्कडैना इलांटी प्लेट्स कानी अंटे मट्टी मोगटि उंटुंदी कदा अंटे दीपालु वेलिगिंचडानिकी लक्ष दीपालु इला तेच्चि उंटाम कदा सो अलांटी वाटिल्लो चाला अद्भुतंगा ट्रे गार्डन अच्छे चेयचु अलागैते एला चेयाली अने चूपिस्तानंडि सो इक्कड चूस्तुन्नारु कदा इला दीपालु वेलिगिंचडानिकि तेच्चि उंटारु कदा लक्ष दीपोत्सवालु अला जरिगिनप्पुडु दीपालु वेलिगिंचडानिकि सो अलांटि ओक मोगटिनि अयिते तीसुकुन्नानु अंटे पात पडिपोयिंदि काबट्टि दीन्नि अयिते यूज चेस्तू उन्नानु मी इंट्लो कूडा इला पातगा उन्न ट्रेस् नि यूज चेसुकोवच्चु सो इलांटि ओक मोगटिनि तीसुकोनि किंद अयिते कोंचेम नीळ्ळल्लो नानबेट्टि किंद చిన్నగా హోల్ అయితే చేసుకున్నాను సో దట్ నీళ్ళు ఏమైనా వేస్తా కూడా ఈజీగా ఫ్లో అవ్వడానికి ఇంకొకటి బైండింగ్ వైర్ తీసుకుని కింద కొంచెం చుట్టి పైన ఇలా మొక్కని పెట్టి లాక్ చేసినట్లయితే మొక్క స్ట్రెయిట్గా ఉంటుంది సో ఎక్కడ పడిపోకుండా ఉంటుంది కాబట్టి అలా బైండింగ్ వైర్ని అయితే చుట్టి లోపల రెండు చుట్టడానికైతే పెట్టాను ఇంకా సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్ని అయితే ఇక్కడ నేను ఈ ట్రే గార్డెన్ చేయటానికైతే సెలెక్ట్ చేశాను అన్నమాట ఎందుకంటే డెజర్ట్ లాగా కూడా ఉంటుంది అంతేకాకుండా మనకు నీళ్ళు హెవీగా అవసరం లేదు కాబట్టి ఇది ఈజీగా మనం చేసి పెట్టేయొచ్చు ఎక్కువగా కేరింగ్ లేదు లో మెయింటెనెన్స్ ప్లాంట్ కాబట్టి సో ఇది సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్ లేదా సెన్సవేరియా ఆక్సిజన్ ప్లాంట్ అని చెప్పొచ్చు సో మేమైతే చిన్నగా ఒక కొమ్మునైతే తెచ్చాము సో వాటిల్ని నాటైతే 1 ఇయర్ పైగానే అయిపోయింది ఆ చిన్న కొమ్ము నుంచి అయితే ఇలా ఈ స్నేక్ ప్లాంట్ అయితే ప్రొపగేషన్ అయింది చూడండి సో దానికి ఒక స్పెషల్ ప్లేట్ అంటే స్పెషల్గా నాటాలి అని చెప్పి ఇలాగైతే నాటుతూ ఉన్నాము సో ఇంకా నెక్స్ట్ ఇది ఆల్రెడీ ప్రొపగేషన్ అయింది కాబట్టి తీసిన వెంటనే మీకు వేర్లు కూడా కనిపించాయి కదా మట్టిని కొంచెం తీసేసి ఎక్కువగా నీళ్ళల్లో అయితే మొక్కని కడిగేయకండి జస్ట్ అలా మట్టిని తీసేస్తే చాలు ఇంకా ఆ మొక్కని పెట్టి చుట్టి కరెక్ట్ స్ట్రెయిట్గా నిలబెట్టాము అదైన తర్వాత మీకు పాటింగ్ మిక్స్ అయితే సేమ్ గార్డెన్ సాయిల్ కొంచెం వర్మి కాంపోస్ట్ లేదంటే కనుక మీరు గొర్రెలెరువు లేదంటే ప్యాడెరువు వేసినా చాలు ఇంకొంచెం ఇసుక ఎందుకంటే దీనికి ఇసుక కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో కొంచెం ఇసుక దొరికితే వేయండి లేదంటే నార్మల్ గార్డెన్ సాయిల్ ఒక్కటే నాటినా కూడా చాలు ఎప్పుడైనా ఒకసారి అంటే నీళ్లు నిలబడకుండా చెక్ చేసుకుని వేసినట్లయితే చాలు హెవీగా నీళ్ళు లేకుండా చూసుకుంటే చాలు కాబట్టి మీరు జస్ట్ గార్డెన్ సాయిల్ అంటే ఎర్ర మట్టిలో కూడా నాటొచ్చు సో ఇలా నాటిన తర్వాత పైన భాగం అంతా కూడా ఇసుకతో కవర్ చేస్తూ ఉన్నాను అప్పుడైతే ఒక డెజర్ట్ లాగా ట్రే అయితే ఫిల్ అవుతుంది సో ఇసుక కూడా కూల్గా ఉంటుంది కాబట్టి మనకు ఇంకా చిన్న చిన్నగా మొక్కలు ఏమైనా వచ్చినా కూడా తొందరగా రావటానికి యూజ్ అవుతుంది కాబట్టి ఒక లేయర్ అంతా కూడా ఇసుకని వేసేసాను అదైన తర్వాత ఇక్కడ అన్నీ కూడా మీతో కలర్ స్టోన్స్ ఉంటే కలర్ స్టోన్స్ లేదంటే ఇసుకలో దొరికిన రాళ్ళు ఇక్కడ పెడుతూ ఉన్నాను చూడండి సో ఇలాంటివి మనం పెట్టి డెకరేషన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఏవైనా కానీ స్నేక్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ వచ్చాయి కదా చిన్న చిన్నగా వచ్చాయి కలర్ఫుల్ యెల్లో కలర్ కూడా సెన్సవేరియా మొక్క వచ్చింది సో ఇలాంటివి మనం పెట్టొచ్చు ఎందుకు చూపిస్తున్నానంటే కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఐడియా తీసుకుని ఇంకా ఎన్నైనా ట్రే గార్డెన్స్ చేయొచ్చు సో ఇది కూడా ఒక దగ్గర చూశాను సో చాలా బాగా అనిపించింది ఇంకా మా ఇంట్లో కూడా ఈ మొక్క ఉంది కాబట్టి ఎందుకు ట్రై చేయరాదని చేశాను సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఒకే మొక్క నుంచి నేను చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఇసుక వేసిన తర్వాత అన్ని రాళ్ళు అయితే లైన్గా పెట్టేశాను సో ఇందులో
మనం ఏదైనా కానీ మీతో బటర్ఫ్లైస్ లేదంటే ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఏవైనా కానీ కార్టూన్ బొమ్మలు లేదంటే అనిమల్ కిట్ వస్తుంది కదా సో అలాంటి వాటిలో ఏదైనా కానీ పెట్టొచ్చు సో ఫస్ట్ అయితే మేకప్ పెట్టాను అదైన తర్వాత జీబ్రాని అయితే పెట్టాను ఎందుకంటే వైట్ కలర్గా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని ఇదైన తర్వాత మీరు వాటర్ మంచిగా స్ప్రే చేస్తే చాలు సో చెప్పాను కదా ఎండలో కూడా పెట్టొచ్చు ఎండ మొక్కే ఇది మనం డైరెక్ట్ సన్లైట్లో కూడా పెట్టొచ్చు లేదంటే ఇండైరెక్ట్ సన్లైట్లో అయినా పెట్టొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీకు ఒక మొక్క ఎక్కడైనా దొరికినా కూడా లేదంటే మీ ఇంట్లో ఎన్నైనా ఉన్నా కూడా జస్ట్ ఒకటి మనం ఎక్కడైనా పెడితే లుక్ రావాలంటే ఇలాంటి ట్రే గార్డెన్ ఈజీగా చేసేయచ్చు సో మీ ఇంట్లో చూడండి ఏవైనా పాతబడిన ఇలాంటి మూగటలు ఇలాంటివి ఉంటే ఇందులో ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇలా అయితే సింపుల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఒక మొక్క నుంచి ఇంత క్రియేటివ్గా చేయొచ్చు ఎలా వచ్చింది అనేది చూడండి చూసారు కదా ఎక్కడో ఉన్న పాట్లో ఉన్న మొక్క క్రియేట్ చేసిన తర్వాత ఎంత లుక్ బాగా వచ్చిందో ఇంకా నాటిన తర్వాత అయితే వాటర్ స్ప్రే చేయండి ఇంకా నెక్స్ట్ మట్టిని చెక్ చేసి అప్పుడప్పుడు నీళ్ళు అయితే ఇస్తూ ఉండండి ఇంకా ఎండలో అయితే బాగా పెట్టొచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకా చిన్న చిన్నగా మొక్కలు సైడ్ నుంచి వచ్చినప్పుడు దగ్గరగా పెట్టిన రాళ్ళను అయితే తీసేయండి అప్పుడు మొక్కలు అయితే ఫాస్ట్గా వస్తాయన్నమాట సో చూసారు కదా ఒకే మొక్క నుంచి అయితే మనం ఒక మొక్క ఉన్నా చాలు ఎంత క్రియేటివ్గా ట్రే గార్డెన్ చేయొచ్చు అనేది అది కూడా ప్లేట్ లాగా ఉన్న ఒక మూగటిని తీసుకొని చేయొచ్చు సో ఇంట్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్